స్వామి ఏ శరణమయ్యప్ప, మేమందరం కలిసి సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం శ్రీ కైలాసం పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాము. ఈ క్షేత్రం ఎక్కడ ఉందంటే కియా ఫ్యాక్టరీ దాటినాక రైట్ సైడ్ దుద్దేబండ క్రాస్ అని వస్తుంది. ఆ క్రాస్లో వెళ్తే దుద్దేబండ దగ్గర లెఫ్ట్కు తీసుకోవాల్సి వస్తుంది. పుణ్యక్షేత్రము కొండల మధ్యలో ఉంది. ఇది దుద్దేబండ చూడండి. ఇప్పుడు ఎడం వైపుకు తిరిగితే శ్రీ కైలాసం పుణ్యక్షేత్రానికి వెళ్ళవచ్చు. అదే బెంగళూరు వైపు నుంచి వస్తే పెనుగొండ దాటినాక శ్రీహరిపురం అనే ఊరు వస్తుంది. ఆ ఊరు దాటినాక కియా ఫ్యాక్టరీ ఊతలే క్రాస్ వస్తుంది, దుద్దేబండ క్రాస్. ఇదో దుద్దేబండ గ్రామంలోకి పోయినాక లెఫ్ట్ ఎడం వైపు తీసుకుంటే ఆ రూట్కి వెళ్ళచ్చు. ఇది గొందిపల్లి గ్రామము. గొందిపల్లి గ్రామం నుంచి రైట్ సైడ్ తీసుకుంటే దట్టమైన చెట్ల మధ్యలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. చూడండి ఈ దారి, జనసంచారం కాస్త తక్కువగా ఉంటుంది. ప్రకృతి అందాల నడుమ పరమశివుడు వెలసినటువంటి పుణ్యక్షేత్రం శ్రీ కైలాసం. ఇక్కడ ఎంతోమంది ఋషులు మునులు తపస్సు చేసినటువంటి పుణ్యక్షేత్రం ఇది. చూడండి ఎంట్రెన్స్ మార్గం, ఇది పరమశివుడు శివలింగం, పెద్ద శివలింగము. ఇప్పుడు మనం వచ్చేసాము శ్రీ కైలాసం పుణ్యక్షేత్రం. ఇప్పుడు మనం చూస్తున్నది ఆశ్రమం. ఇది భువనేశ్వరి అమ్మవారు కొలువై ఉంటారు. ఇందులో హోమం చేసుకోవడానికి స్వామీజీ, ఇక్కడ ఎంతోమంది ఉత్తరాది నుంచి కూడా స్వామీజీలు వస్తుంటారు. చూడచ్చు భువనేశ్వరి అమ్మవారు. చూడండి భువనేశ్వరి అమ్మవారు. ఇప్పుడు మనం చూస్తున్నది మహాదేవుని ఆలయం శ్రీ కైలాసం. కొండల మధ్య ప్రకృతి అందాల నడుమ వెలసినటువంటి పుణ్యక్షేత్రం శ్రీ కైలాసం. ఇక్కడ ప్రతి ఒక్కరూ మాఘమాసంలోనూ కార్తీక మాసంలోనూ భక్తులు బాగా వస్తుంటారు. ఇప్పుడు మనము కొండపైకి మా స్వాములు వెళ్తున్నారు. చూడండి ఈ కొండపైకి ఎక్కే మార్గం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ నీరు కొండల నుంచి ధారగా కారుతుంటుంది. ఎన్నో వనమూలికలు కలగలిసిన నీరు ఇవి. చూడచ్చు పరమశివుడు మునులు తపస్సు చేస్తున్నటువంటి చిత్రాలతో నిర్మించడం జరిగింది. ఈ కొండ ఎక్కడం చాలా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. వయసు అయిన వాళ్ళు ఎక్కకపోవడమే మంచిది, కొద్దిగా జారే ఇదిలో ఉంటుంది. స్వాములు ఎంతో కష్టపడి పైకి వెళ్తున్నారు. చూడండి మా స్వాములు కాస్త జాగ్రత్తలు తీసుకునే వెళ్తున్నారు. కొండ పైనుంచి తీసినటువంటి దృశ్యము చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కొండ పైన ఒక శివలింగం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శివలింగం చూడ్డానికి పైకి కొండ పైకి ఎక్కుతున్నటువంటి దృశ్యం. అదిగో దేవదేవుడు చూడండి, మహాశివుడు పరమేశ్వరుడు. పైనుంచి తీసినటువంటి వీడియో ఎంతో అద్భుతంగా ఉంది. చెట్ల మధ్యలో శ్రీ కైలాసం క్షేత్రము, ఆ దేవదేవుని దర్శించి జన్మ తరింప చేసుకోవాలని కోరుతున్నాము. ఈ కొండపైకి వెళ్ళడానికి కాస్త సులభమైన మార్గం ఇంకో దారి ఉంది. ఆ దారి వెంటే స్వాములు దిగుతున్నారు. ఇట్లా రావచ్చు, ఈజీగా ఉంటుంది. ఆ కొండపైన ఎక్కితే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. స్వామిని దర్శించుకొని స్వాములందరూ కొలను, ఇవి పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి కొలను, స్వామి ఏ శరణమయ్యప్ప, స్వామిని దర్శించి చాలా సంతోషంగా ఉంది. స్వామిని దర్శించినందుకు ఇక్కడ దర్శించుకొని తర్వాత తిరుగు ప్రయాణమైనాము. మేము వెళ్తుంటే ఒక పెద్ద రేగుపళ్ళు చెట్లు, అదే రేణిగాయలు అంటాం కదా, ఆ చెట్లు కనిపించినాయి. స్వాములందరూ ఆలస్యం చేయకుండా
అటువైపు బండ్లు తిప్పారు. చూడండి ఎంత పెద్దగా ఉందో. చూడండి రేణిగాయలు సంచులు సంచులు తీసుకోవచ్చు, అన్నీ ఉన్నాయి చూడచ్చు. టౌన్లో వాళ్ళకైతే ఇవి కొనుక్కోవాలి, పల్లెటూరు వాళ్ళు అయితే చెట్లంబడి గుట్లంబడి పోతే దొరుకుతాయి. తర్వాత గొల్లపల్లి రిజర్వాయర్కి వచ్చాము, అదే లైన్లోనే ఉంది గొల్లపల్లి రిజర్వాయరు. దుద్దేవండ గ్రామంలోకి వచ్చి అట్లా ముందుకు వెళ్తే గొల్లపల్లి డ్యామ్ చూడొచ్చు, రిజర్వాయరు చాలా చాలా సుందరంగా ఉంటుంది చూడండి. ఎప్పుడు నీటితో కలకలలాడుతూ ఈ గొల్లపల్లి రిజర్వాయరు, చాలామంది సందర్శకులు వస్తుంటారు దీన్ని చూడడానికి. ఇక్కడ చూసి హ్యాపీగా తిరుగు ప్రయాణమైన మా ఊరికి. స్వామియే శరణమయ్యప్ప, కియా ఫ్యాక్టరీ.